హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా డిఎస్సి ప్రిపరేషన్కి అయితే నోట్స్ మేకింగ్ వీడియోస్ని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ నుంచి సెవెంత్ ఎయిత్ నైన్త్ లెసన్స్కి సంబంధించిన నోట్స్ని అయితే చూద్దాము ఆల్రెడీ సిక్స్ లెసన్స్ వరకు అయితే నోట్స్ మేకింగ్ వీడియోస్ని నేను షేర్ చేస్తున్నాను ఎవరైనా ఆ వీడియోస్ని చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఛానల్ పేజ్ని విజిట్ చేయండి వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చి ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము సెవెంత్ లెసన్ పద్యరత్నాలకు సంబంధించిన అయితే చూద్దాము ఈ పద్యరత్నాల్లో మొత్తం మీద మనకి నైన్ ప పద్యాలు అయితే ఉన్నాయి ఒక తొమ్మిది పద్యాలు ఈ పద్యాల్ని నేను బాగా చదివాను మీకు కూడా కనుక పద్యాలు బాగా వచ్చుంటే పద్యాలు నోట్స్గా రాసుకోవాల్సిన అవసరం లేదు పద్యాలు మనకి బాగా కానీ పద్యాలని మాత్రం తప్పకుండా కంఠస్థం చేయండి పద్యాలు మీకు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా పద్యాలని నోట్స్గా రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి పద్యాలు నోట్స్గా రాసుకోకుండా మిగతా అవి ఏవి రాసుకోవచ్చో నోట్స్ ఒకసారి అయితే చూద్దాము సెవెంత్ లెసన్ పద్యరత్నాలు ఈ పద్యరత్నాలకి సంబంధించిన ప్రక్రియ పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు ఇక్కడ పద్యరత్నాలలో ఇవి శతక పద్యాలు కాబట్టి ఏ పద్యము ఏ శతకం నుంచి తీసుకున్నారు అలానే ఆ శతక కవి ఎవరు కవి పరిచయం ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ వేమన వేమన పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల మధ్య కాలం నాటి వ్యక్తి వేమన జన్మస్థలం కడప జిల్లా వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లెలో ఉంది శతకము వేమన శతకము నెక్స్ట్ కవి బద్దెన కాలం పదమూడవ శతాబ్దము శతకం సుమతి శతకము కవి గువ్వల చెన్నడు కాలం పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు చెందిన కవి స్వస్థలం కడప జిల్లా రాయచోటి ప్రాంతము మకుటం గువ్వల చెన్న నెక్స్ట్ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి వీరి స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామము వీరితర రచనలు విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ మొదలైన కావ్యాలు నెక్స్ట్ కవి దువ్వూరి రామిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా రచనలు కృషివలుడు జలదాంగణ గులాబీ తోట పానశాల అలానే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చే దగ్గర మనకి తాళ్లపాక తిమ్మక్క గురించి ఇచ్చాను ఈమె తెలుగులో మొదటి కవయిత్రి ఈమె అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ ఈమె అన్నమాచార్యుల భార్య ఈమె రచించిన సుభద్రా కళ్యాణం అనే కావ్యము తేట తెలుగు పదాలతోటి ఉంటుంది ఇది ఇంతవరకు ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ అంటే ఈ పాఠంలో మనము ముఖ్యంగా పద్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పద్యాలు లైన్స్ జంబులుగా ఇచ్చి క్రమంగా పెట్టమని ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది కాబట్టి పద్యాలని నేను నోట్స్గా రాయలేదండి మరీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఒక పద్యము మనం చూసినప్పుడు ఆ పద్యం మొత్తం మనకి గుర్తుకొచ్చేసేంత బాగా చదువుకోవాలి ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుకే కాబట్టి ఇక్కడ మనం పద్యాలని అంత ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి మొదటి నుంచి తెలిసిన పద్యాలే పై క్లాసులకు వెళ్ళేటప్పుడు మనకి తెలియని పద్యాలు మాత్రం నోట్స్గా ఖచ్చితంగా రాసుకోవాలి తర్వాత ఈ పాఠ్య భాగంలో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలను చూస్తే క్రియాపదాల గురించి ఇచ్చారు పనులను తెలియచేసే పదాలని క్రియాపదాలు అంటారు ఎందుకంటే ఎక్కువ కూడా నోట్స్ దీని గురించి డీటెయిల్స్ రాలే రాయలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి తర్వాత ప్రతి పాఠానికి ఈ మాసపు పాట ఉంటుంది కదా ఈ పాఠంలో ఇచ్చినటువంటి పాట అందమైన పాట ఈ పాట అందమైన పాట అనే ఈ పాట పాటని రచించింది జీవి సుబ్రహ్మణ్యం వీరు విద్వాంసులు అలానే విమర్శకులు తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శన చేశారన్నమాట వీరి రచనలు వచ్చేసి వీరరసము రసోల్లాసము సాహిత్య కథలో చర్చనీయాంశాలు అనేవి వీరి రచనలు తర్వాత ఈ మాసపు కథ దిలీపుని కథ ఇది పురాణ కథ ఈ కథ ఏంటి అంటే ఈ కథలో దిలీపుడు సుదీక్షణాదేవి ఇద్దరు భార్యాభర్తలు వారికి పిల్లలు లేరనమాట ఎంతకాలమైనా పిల్లలు కలగలేదు అప్పుడు వాళ్ళ గురువైనటువంటి వశిష్ఠుడు నందిని అనే ఆవును ఇచ్చి ఈ ఆవుకి సేవ చేయమని చెప్తూ ఉంటాడు అప్పుడు దిలీపుడే స్వయంగా ఆ ఆవుకి కావలసినటువంటి పనిని అంటే ఆవుకి జరిగించవలసినటువంటి పనిని దిలీపుడే స్వయంగా చూసుకుంటూ ఉంటాడు ఒకరోజు దిలీపుడు ఆ ఆవుని మీదకి అడవికి తీసుకెళ్తే ఆవు దారి తప్పిపోయి ఒక సింహం గుహ దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆ సింహం ఆవుని తినబోతే అదే టైంకి అక్కడ వచ్చినటువంటి దిలీపుడు ఆవుని తినవద్దని సింహాన్ని ప్రాధాయపడతాడు అప్పుడు సింహం అంటుంది కదా అయ్యా మహారాజా ఆ ఆవే నాకు ఆహారము మరి ఈ ఆవును వదిలేసి నేను ఆకలితో ఉండేదా అంటే లేదు ఆవుని నువ్వు తినద్దు నన్ను తినమని చెప్తాడు అదేంటి అండి మహారాజు వారు మీరు బ్రతుకుంటే వెయ్యి ఆవులను దానం చేయవచ్చు కదా ఇప్పుడు మిమ్మల్ని మీరే తినమని చెప్తున్నారు ఏంటంటే లేదు ఒక ఆవు ఆవుని కాపాడలేని అలానే ఒక సింహానికి ఆకలి తీర్చలేని రాజుగా నేను బ్రతికుండటం ఎందుకు అందుకే నన్ను తిను అనేసి చెప్తాడనమాట దిలీప్ మహారాజు అప్పుడు ఆ సింహము సరే నేను నిన్ను తినబోతున్నానని చెప్పి దగ్గరకు వస్తుంటే ఆ దిలీప మహారాజు కళ్ళు మూసుకుంటాడు అప్పుడే సడన్గా ఆయన మీద పూల వర్షం అనేది కురుస్తుంది కళ్ళు తెరిచి చూసిన ఆ దిలీప మహారాజు అది సింహము అక్కడ ఉన్నప్పుడు అక్కడ దేవతలు ప్రత్యక్షమయ్యి మేమే ఈ సింహాన్ని నీ సత్య మహిమని పరీక్షించటం కోసం ఉంచాము అని చెప్పేసి దీవించేసేసి నువ్వు సత్యవంతుడు అని చెప్పేసి దీవించేసేసి వెళ్తారు ఆ దేవతలు ఆ తర్వాత కొన్నాళ్ళకి దిలీపుడికి ఒక కుమారుడు అయితే పుడతాడు ఆ కుమారుడి పేరు రఘుమహారాజు ఈ రఘుమహారాజు వంశం వాడే శ్రీరాముడు ఇది ఈ మాసపు కథ నెక్స్ట్ ఎయిత్ లెసన్ మా ఊరి ఏరు ఇది గేయం అనే ప్ర గేయ ప్రక్రియలో ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠము మా ఊరి ఏరు అనేది ఈ పాఠ్యభాగ రచయిత మధురాంతకం రాజారాం ఈ పాఠము గేయం కదా గేయాన్ని కూడా మనం తప్పకుండా నేర్చుకోవాలండి కంటెంట్ ఓరియంట్లోనే మనకి క్వశ్చన్స్ వస్తాయి గ్రామర్ ఓరియంట్ కాదు కాబట్టి తప్పకుండా మనం నేర్చుకోవాలి చూడచక్కని ఏరు మా ఊరి ఏరు ఏడాదికొక్కసారి ముచ్చటగా పారు ఏటి మధ్యను గలవు నల్లని గుండ్లు ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు వరద వచ్చిన వేళ చూడాలి మీరు ఇక్కడ చూసారా పొదరిండ్లు అనుంది లాస్ట్లో ఈ పదాన్ని నెక్స్ట్ లైన్లో మొదటి పదంగా తీసుకున్నారు ఇది ముక్త పదగ్రస్త అలంకారంలో రాయబడున్న ఈ రెండు ఇలా మనము అలంకారాలు కూడా చూసుకుంటూ రా చదువుకోవాలి ఎందుకంటే ఇది థర్డ్ క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళకి అలంకారాలు అనేవి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ మనం వాటిని అలా లైన్స్ చదివేటప్పుడు ప్రతిదాన్ని గ్రామర్ని అంటే అక్కడ ఏ సన్ ఉంది లేదంటే ఏ సమాసం ఉంది లేదంటే ఏ అలంకారం ఉంది అనేవన్నీ కూడా మనం గమనించుకుంటూ చదవాలన్నమాట ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది హోరు హోరున రొదలు వినివీధి ముట్ట హొయలుగా మా ఏరు ప్రవహించుతుంది చూడవలనే కానీ చెప్పంగలేము మూడు నాళ్ల తిరణాల మా ఏటి వరద ఆపైన ఆ పొంగు ఏమౌనో గాని ఆశ్చర్యంగా ఏరు ఇంకిపోతుంది ఇంకిపోయిననేమి మా ఏటిలోన ఇసుక తిన్నెలు కనుల పండుగ ఉండు ఎవ్వరేమనుకున్న మాకేమి కొరత మా ఏరే మాకొక్క ఉద్యానవనము ఇది మధురాంతకం రాజారాం గారు రచించినటువంటి మా ఊరి ఏరు అనేటటువంటి గేమ్ వీరు సుప్రసిద్ధ కథకులు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా కథలు రాశారు మానవ సంబంధాల్లోని సున్నిత పాస్వాలను చిత్రించారు వీరు ఉత్తమ ఉపాధ్యాయులు అలానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు ఈ మాసపు పాట పంట చేలు ఈ పాటను రచించింది పాలగుమ్మి విశ్వనాథం పంటచేలు పాట రచయిత పాలగుమ్మి విశ్వనాథం ఇది మొన్న మనకి ఆగస్టులో జరిగినటువంటి టెట్లో అడిగిన బిట్ అండి వీరు గురించి చూస్తే వీరు ఆకాశవాణిలో పనిచేశారు లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త తర్వాత ఈ మాసపు కథ బుద్ధిబలం పంచతంత్ర కథల నుండి గ్రహించబడినటువంటి కథ ఈ కథలో భాసురకం అనే సింహం ఉండేది అది అడవికి రాజు అది డైలీ అనేక రకాలైనటువంటి జంతువులను చంపి తినేస్తూ ఉంటే ఆ అడవిలో జంతువుల సంఖ్య నానాటికి తగ్గిపోతూ ఉంది అప్పుడు జంతువులన్నీ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటాయి ఆ రాజుతోటి అంటే ఆ తోటి రోజుకి ఒక జంతువు ఆహారంగా మీ దగ్గరికి మేమే వస్తాము మీరు మీ గుహలోనే ఉండండి అనేసి జంతువులు ఒప్పందం చేసుకుంటాయి ఒకరోజు కుందేలు వంతు వస్తుంది అప్పుడు ఆ కుందేలు దారిలో వెళ్తూ వెళ్తూ బావిలో ప్రతిబింబాన్ని చూసి దానికి ఒక ఆలోచన వచ్చి అలానే సింహం దగ్గరికి వెళ్ళి మరో సింహం ఈ అడవిలో రాజుగా ఉంది అనేసి ఆ బావి దగ్గరికి తీసుకొచ్చి చూపించి బావిలో సింహం ప్రతిబింబాన్ని చూపిస్తుంది అది మరొక రాజు అని నిజంగానే అనుకున్నటువంటి సింహము ఆ సింహాన్ని చంపటానికని బావిలో దూగుతుంది ఇప్పుడు ఆ సింహం అనేది చనిపోతుంది సో సింహం పీడ విరగడవుతుంది ఇది బుద్ధిబలం నైన్త్ లెసన్ తొలి పండుగ ఈ పాఠ్యభాగ ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ కథనము ఈ పాటలో ఉన్నటువంటి పాత్రలు లతా రవి ఆనంద్ శామ్యూల్ తాత కరీముల్లా ఈ పాటలో వీళ్ళు ఉగాది పచ్చడి గురించి అలానే పంచాంగ శ్రవణం గురించి మాట్లాడుకుంటారు తర్వాత ఈ పాఠ్యభాగంలో మనకి అరవై తెలుగు సంవత్సరాలను అయితే ఇచ్చారండి వీటిని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది నెక్స్ట్ ఈ మాసపు పాట అందాల తోటలు ఈ పాటని రచించింది కస్తూరి నరసింహమూర్తి ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుట్ నుంచి అయితే తీసుకున్నారు నెక్స్ట్ నక్కయుక్తి ఇది జానపద కథ ఈ న ఈ కథలో నక్క ఏరు దాటాల్సి వస్తుంది అంటే ఏరు దాటి అవతలకి వెళ్లాల్సి వస్తుంది ఆ ఏరేమో ఎక్కువ ప్రవాహంతో వెళ్తూ ఉంటుంది అప్పుడు అది ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నాముగా అదే టైంకి ఒక ముసలు అనేది బయటకు వచ్చి ఏంటి నక్క బాబా ఆలోచిస్తున్నావు అంటే నక్కకి అప్పుడే ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనతోటి ఇలా ఉంటుంది కదా ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా లేదంటే ఈ నదిలో ముసళ్ళు ఎక్కువ ఉన్నాయా అని అడుగుతుంది అప్పుడు ముసలి అంటుంది కదా మేమే ఎక్కువ ఉన్నాం అంటుంది అని లేదు నక్కలే ఎక్కువ ఉన్నాయంటుంది నక్క కాదు మేమే ఎక్కువ ఉన్నాము కావాలంటే నిరూపిస్తాను అని చెప్పి ఆ ముసలి వెళ్ళి తన తోటి వారందరినీ తీసుకొని వచ్చి నదికి ఈ వైపు నుంచి ఆ వైపుకి ఒక వంతెనలాగా అందరినీ వరుసగా నుంచోపెడుతుంది ఇప్పుడు లెక్క పెట్టు ఎవరు ఎక్కువ ఉన్నారో తెలుస్తుంది కదా అంటుంది ముసలి ఉండు నేను లెక్క పెడతాను ఇక్కడి నుంచి లెక్క పెట్టడం అంటే కష్టమవుతుంది అందుకే నేను ఒక్కొక్క ముసలిని దాటుకుంటూ లెక్క పెడుతూ వెళ్తాను అనేసి అంటుంది అలా ఆ నక్క ఒక్కొక్క ముసలిని దాటుకుంటూ దాటుకుంటూ నదికి అవతల గట్టికైతే చేరుకుంటుంది అప్పుడు ముసలి ఇప్పుడు చెప్పు ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే ఎవరు ఎక్కువ ఉంటే ఏంటి అదేమన్నా అంత ఇంపార్టెంట్ అదే ప్రయోజనం కలిగేదా నేను నది దాటడానికి ఇలా మిమ్మల్ని ఉపయోగించుకున్నాను అని చెప్తుంది ఇది నక్కయుక్తి ఈ కథను రాసింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి వీరు గద్వాల సంస్థాన కవి అవధాన విద్యలో నిష్ణాతుడు సహస్రావధాని వీరు ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రక్తల రత్నలక్ష్మి శతపత్రము కేనోపనిషత్తు మొదలైన రచనలు అయితే చేశారు